प्रमुख सैकालजिस्ट डॉक्टर बालाजी गार तो मुखामुखी नमस्ते सर। नमस्कार चंद्रशेखर गारु चाला मंदी निस्पृह तो बाध तो एंतो एदो पोगट्टुकुन्नट्टु उंटुन्नारु सर वाळ्ळ गुरिंचि कोंचेम ब्रीफ गा एक्सप्लेन चेस्तारनि मेमु कोरुकुंटुन्नाम मा प्रेक्षकुलु कोरुकुंटुन्नारु एंदुकंटे ఎంత విజయం సాధించినా ఎంత సంపాదించినా జీవితంలో ఆనందంగా ఉండాలని అందరం కోరుకుంటాం కాబట్టి ఆనందంగా ఉండడం ఎలా అనేది మీ పాయింట్ సో ఆనందంగా ఉండాలి అంటే మనం చాలా మార్గాలు ఉన్నాయి మనం ఈ ప్రపంచంలో ఆనందం కొరకు సినిమాకి వెళ్తాం పార్క్కి వెళ్తాం పుస్తకాలు చదువుతాం గుళ్ళకి వెళ్తాం గోపురాలకు వెళ్తాం అనేక రకాల మార్గాలను ఎంచుకొని ఆనందించడం ఆనందించడానికి ప్రయత్నిస్తాం కానీ అన్నిటికన్నా ముఖ్యంగా నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళని నేను అందర్నే ఒక క్వశ్చన్ వేస్తాను ఎలా ఉన్నారండి ఏదో సార్ అలా ఉన్నాం అంటారు వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ నిరాశ నిస్పృహ ఆనందం లేకపోవడం తో ఉంటారు అప్పుడు నేను మాట్లాడతాం నాతో మాట్లాడిన తర్వాత వాళ్ళు కొత్త ఎనర్జీతో నా కౌన్సిలింగ్ సెషన్ తర్వాత వాళ్ళు నవ్వుకుంటూ వెళ్తారు అంటే వాళ్ళలో ఉన్న ఆనందాన్ని నేను గుర్తించేలా చేయగలిగాను ఈ మధ్య నా దగ్గరికి ఒక యువకుడు వచ్చాడు వచ్చిన తర్వాత మాట్లాడడం మొదలు పెట్టేటప్పుడు ఎలా ఉన్నారండి అన్న ఏదో సార్ అలా ఉన్నాను అన్ని బాధతో కుంగిపోయినట్లుగా సమాధానం చెప్పాడు అప్పుడు నేను అడిగాను ఏం చేస్తున్నారని ఉద్యోగం చేస్తున్నాను సార్ అన్నాడు ఉద్యోగం చేస్తున్నా చదువుకున్నారు అని అడిగాను సార్ బీటెక్ డిస్టెన్స్లో పాస్ అయ్యానని అన్నాడు అయినా ఆయన సంతోషంగా ఉండలేదు అంటే తన జీవితంలో చదువుకున్నాడు ఉద్యోగం సంపాదించుకున్నాడు అందరిలో గుర్తింపు తెచ్చుకున్నాడు డబ్బు సంపాదించుకుంటున్నాడు కానీ వాటిని అతను గుర్తించుకుంటా ఏదో ఉన్నాను సార్ అని నిరాశతో ఆనందం సంతోషం లేకుండా ఆనందం లేకుండా ఉన్నాడు సో ఇలాగే చాలామంది మన జీవితంలో ఎదురవుతుంటారు జీవితం అంటే మల్లెపూలు పరుపు కాదు కష్ట సుఖాల కలయిక కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది కానీ ఎక్కువ మంది సుఖాన్ని మర్చిపోయి బాధతోటే బాధపడుతూ జీవితం గడుపుతుంటారు వీళ్ళు ఎలాగంటే ఉన్న విషయాన్ని మనం చూసే విధానాన్ని బట్టి ఆనందం ఉంటుంది ఈ ఆనందాన్ని మనం పొందాలంటే మనం వెరీ సింపుల్ మన జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి ఎవరో చేయలేనివి మనం చేసి ఉంటాం ఒక క్రికెట్ ప్లేయర్ని తీసుకుందాం ఆ క్రికెట్ ప్లేయర్స్కి చాలా బాల్స్ వస్తుంటాయి బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రతి బాలు సిక్స్ కొట్టడు ప్రతి బాలు ఫోర్ కొట్టడు ప్రతి బాలు టూ కొట్టడు ప్రతి బాలు టచ్ చేయకపోవచ్చు అలాగే మన జీవితంలో కూడా కొన్ని మిస్ అవుతుంటాయి ఆ మిస్ అయినవి కాకుండా ఈ కౌంట్ చేయగలిగితే అంటే మనం హిట్ చేసిన బాల్ని కౌంట్ చేయగలిగితే మన విక్టరీగా మనం చెప్పుకుంటాం అలాగే మన జీవితంలో కూడా కొన్ని చిన్న చిన్న బాధ కలిగించే విషయాలు ఉన్నప్పటికీ కూడా ఆనందం కలిగించే విషయాలు ఎన్నో ఉంటాయి వాటిని చూస్తే మన జీవితం సుఖమయం అవుతుంది ఒకరోజు ఒక మంత్రి గారు ఒక రాజుగారు పట్టణ పర్యటనకి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు పట్టణం దాటిన తర్వాత ఒక చిన్న గ్రామానికి చేరుకున్నారు ఆ గ్రామంలో ఒక చిన్న కుటుంబాన్ని చూశారు చిన్న ఇళ్ళలో చిన్న ఇంట్లో ఒక చిన్న కుటుంబం నివసిస్తుంది భార్య భర్త కొడుకు వాళ్ళ ముగ్గురులో చాలా ఆనందం వాళ్ళ ముఖాల్లో సంతోషం తాండవిస్తుంది వాళ్ళని చూసి రాజుగారు చాలా ఆశ్చర్యపోయాడు అప్పుడు మంత్రి గారిని అడిగారు మంత్రి గారు మనకి ఇన్ని ఇల్లులు ఉన్నాయి కార్లు ఉన్నాయి పని మనుషులు ఉన్నారు అన్ని సకల సౌకర్యాలు మనకు ఉన్నాయి అయినా కూడా మనం ఆనందంగా ఉండలేకపోతున్నాం టెన్షన్తో ఉన్నాం ఎలాగండి వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతున్నారు అని అడిగారు అప్పుడు ఆ మంత్రి గారు వాళ్ళు అంత ఆనందంగా ఉండడానికి కారణం 99 క్లబ్లో చేరలేదండి అన్నారు అదేంటి మంత్రి గారు 99 క్లబ్ ఏంటి అని అంటే సార్ మీరు ఒక పని చేయండి 99 క్లబ్ అంటే ఏంటో నేను మీకు చెప్తాను నాకు ఒక 90 నాణాలు ఇవ్వండి అన్నాడు అప్పుడు ఆ మంత్రి గారు రాజుగారి దగ్గర 99 బంగారు నాణాలు తీసుకొని ఒక బ్యాగ్లో పెట్టుకొని ఆ ఇంటికి వెళ్ళి రాత్రి ఆ రైతు పెరట్లో పెట్టాడు డోర్ తీసుకొని
బయటికి రాగానే ఒక బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి చూడగానే అందులో బంగారు నాణేలు ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు, ఆనందపడ్డాడు. అలా ఎన్ని ఉన్నాయని కౌంట్ చేశాడు. కౌంట్ చేస్తే అందులో 99 బంగారు నాణేలే ఉన్నాయి. ఒకవేళ తప్పు లెక్క పెట్టానేమో అని మరలా లెక్క పెట్టాడు. అయినా 99 ఉన్నాయి. తర్వాత తన భార్యను పిలిచాడు, ఆవిడ కూడా 99 ఉన్నాయి. తర్వాత కొడుకుని పిలిచాడు, ఆ కొడుకు కూడా 99 కౌంట్ చేశాడు. ఎందుకంటే అందులోనే 99. కానీ అప్పుడు ఆయనకు ఒక కంగారు పుట్టింది. ఏంటంటే ఎవరైనా ఇస్తే 100 ఇస్తారు కదా, 99 ఉన్నాయి, ఒకటి మిస్ అయిపోయి ఉంటుంది, పెరట్లో ఎక్కడో రాలిపోయి ఉంటుంది అని గాబరాగా ఈ 99 అక్కడ వదిలేసి బయటికి వెళ్ళి వెతకడం మొదలుపెట్టాడు. వెతికాడు వెతికాడు, ఎక్కడా దొరకలేదు. మనం కూడా 99 బంగారు నాణేలు అతను వదిలేసినట్టే మన జీవితంలో కూడా ఎన్నో ఆనందం కలిగించే విషయాలని సంఘటనని మర్చిపోయి ఎక్కడో మిస్ అయిన ఒక్క కాయిన్లాగా మనం బయట ఎత్తుక్కుంటూ ఆనందాన్ని బయట ఎత్తుక్కుంటూ ఆనందం కొరకు ఎక్కడ అక్కడ చూస్తాం. సో మనలోనే 99 విజయాలు ఆనందం కలిగించే సంఘటనలు ఉంటాయి, వాటిని చూసి ఆనందపడాలి. ఒకటి మిస్ అయిన ఒకదాని గురించి అతను ఆనందం కోల్పోతున్నాడు. అంటే 99 మన సంఘటన 99 విషయాలు మనలో ఉన్నా కూడా ఆ ఒక్క చిన్న నెగిటివ్ పాయింట్నే ఊహించుకొని మన ఆనందాన్ని వదులుకుంటున్నాం. కాబట్టి మన జీవితంలో జరిగిన ఆనందం కలిగించే విషయాలన్నీ గుర్తించండి, పాజిటివ్గా ఆలోచించండి, అనుకూలమైన ఆలోచనలతో మీరు అనుకున్నది సాధించండి. వీటన్నిటికీ మీరు చూసే విధానం మీదే ఆధారపడి ఉంటుంది. పాజిటివ్గా చూడండి, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా ముందుకు సాగండి. చాలా చక్కగా వివరించారు సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు.